అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాము. పాపము చేయుట సులభం, కాని పశ్చాత్తాపపడటము మనకు సాధ్యపడదు. మన ప్రభువును రక్షకుడును సర్వకృపానిధి అయిన యేసయ్య నామములు మీ అందరికీ శుభవందనాలు, దైవాశీర్వాదములు. అంత బాగున్నారా? చాలా సంతోషం. మరి ఈరోజు ఈ 2024 సంవత్సరం నిజంగా కొద్ది మంది అయినా మరి ఎక్కువ మంది అయినా దేవుని సన్నిధిలో గడుపుట ఎంత ఆశీర్వాదమో, ఎంత దివ్యనో, ఎంత భాగ్యమో, ఎంత ధన్యతో ఆయన మాటలు వినాలని తహతహలాడుతున్న మన హృదయం చెబుతుంది నేను నెమ్మదిగా ఉన్నానని. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆయన మాటలు వినాలని ఆశపడుతున్న మన మనసు చెబుతుంది నేను ప్రశాంతంగా ఉన్నానని. హల్లెలూయా. నిజంగా ఈ ప్రశాంతత, ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే ఖచ్చితంగా యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుందండి. మరెక్కడ దొరకదు, దొరకటానికి అవకాశమో లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు వినటానికి మనము మనస్ఫూర్తిగా సిద్ధపడి ఉన్నాం. చూడండి, కీర్తనల గ్రంథములో నుంచి 130వ కీర్తనలో నుండి కొన్ని మాటలను మనము చాలా జాగ్రత్తగా, దయచేసి వాక్యం వినేటప్పుడు మన మనసు ఎటూ త్రుట్టిల్లకుండా ఉంటే వాక్యము మనలు మన గుండె లోతుల్లోనికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. లోతులోకి వెళ్ళాలి అంటే మనలో ఉన్న లోపాలన్నింటినీ విడిచిపెట్టాలి. ఆ వాక్యం మన గుండె లోతుల్లోకి వెళ్ళాలంటే మనలో ఉన్న లోపాలన్నింటినీ ఒప్పుకుని విడిచిపెడితే కరెక్ట్గా ఆ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యము ప్రవేశిస్తుంది. జాగ్రత్తగా వినాలి. వాక్యము చాలా రకరకాలుగా బోధిస్తారు, బోధించవచ్చు. కానీ రకరకాలుగా బోధించడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా శ్రేష్టమైనటువంటి ఆ మాటలను మాత్రమే చెప్పాలి. కట్టుకథలు, కలుపుతాలు, ఏమండి పిట్ట కథలు చాలా వచ్చేసినాయి ఈ మధ్య. వీటితో మనకు పని లేదు. కానీ వాక్యాన్ని వాక్యంగా చూద్దాం. మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. చాలండి, ఈ యాత్ర కీర్తన ఇది. యాత్ర కీర్తనలో ప్రార్థన చేస్తూ రాసినటువంటి మాటలు ఇవి. ఈ కీర్తనలో చాలా మటుకు మనం చూస్తే విన్నపాలు ఉంటాయి, ప్రార్థనే ఉంటుంది. ఈయన ఏమన్నాడంటే చాలా చక్కగా చెప్తున్నాడు, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అగాధము అనగా చీకటి. ఏంటిదండి అందరూ చెప్పండి, అగాధము అనగా చీకటి. చీకటి అంటే ఏమై ఉంది చెప్పండి? చీకటికి సాదృశ్యం ఏంటి? పాపము. చీకటి అనగా పాపము. హల్లెలూయా. పాపము ఎందుకు వచ్చిందంటే సాతాను ప్రేరేపిస్తే పాపం వచ్చింది. హల్లెలూయా. అంటే ఈ మనుష్యుడు ఎలా ఉన్నాడంటే పాపములో ఉన్నాడు. దాని ద్వారా వచ్చినటువంటి జీవితము చీకటి అయిపోయింది, అగాధం అయిపోయింది. అగాధం అంటే ఏం కనబడదండి, సమస్తమును చీకటే. మనము ఇంట్లో ఒక రాత్రివేళ కరెంటు పోయిందనుకోండి, లేకపోతే మనం వెలిగించినటువంటి ఆ దీపం ఆరిపోయింది అనుకోండి, ఏమైనా కనబడదా? ఏమైనా కనబడదా? ఏమీ కనబడదు. సొంత ఇల్లైనా, మనం ఎప్పుడు నడిచే ఇల్లైనా
దారి కనబడదు, ఎలా వెళ్ళాలో తెలియదు. అప్పుడు చాలా భయముగా ఉంటుంది. హల్లెలూయా. మానవుని జీవితము గల పాపం వల్ల వచ్చినటువంటి అగాధమైన చీకటి ఏ దారి లేకుండా చేస్తుంది. నీకు ఏ దారిలో నడవటానికి అవకాశము లేదు. ఎక్కడున్నామండి? పాపంలో ఉన్నావు, పాపంలో పడిపోయావు, పాపపు అంచుల్లో ఉండిపోయావు కనుక దానివల్ల నువ్వు చీకటిని చూస్తున్నావు కానీ వెలుగుని చూడలేకపోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటాకి మనము ఏమండి క్రైస్తవులమే, ప్రార్థన వచ్చు, పాటలు వచ్చు, వాక్యము తెలుసు, వాక్యములో ఉన్నటువంటి ఏమండి లోతైన విధానాలు తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు, పరిశుద్ధాత్మ అనుభవం తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎక్కడుంటామంటే ఏం చేస్తామంటే వెలుగులో ఉండి చీకటిని ప్రేమిస్తున్న వారమై ఉన్నాము. నిజమా కదా? నిజమా కదా చెప్పండి. వెలుగులో నీవే ఉంటావు, చీకటినే ప్రేమిస్తావు, పాపపు హృదయము దాచుకొని దేవుని కర్పణ ఇస్తావు. బ్రతుకుల్లో మార్పేది, మాటల్లో ఓర్పేది, బ్రతుకుల్లో మార్పేది, మాటల్లో ఓర్పేది, అదే నీ క్రైస్తవమా, అదే నీ కర్తవమా. బ్రతుకు మారలేదే, ఈ మాట మారలేదే, ఏనాటికి ఇంక నీవు మారెదవు, ఏనాటికి ఇంక నీవు మారెదవు. ఓ సోదరా, ఓ సోదరి, తెలవక పడినోడు లెగుస్తాడు, తెలిసి పడినోడు లెగడం. అవునగా చెప్పండి. తెలవకుండా పడితే ఎవడైనా చేయూతనిస్తారు, అరే రే 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 పడిపోయాడు బాబు, అక్కడ ఉన్నటువంటి ఆ గొయ్యి తెలవక పడిపోయాడు, చేయూతనిద్దాము లేపుతామని లేపుతాడు. ఎవడెవడో చేయూతనిస్తాడు. తెలిసి పడిపోతే ఎవడంటే వాడికి ఎంత దేమో చూడు, గర్వమో చూడు, అహంకారమో చూడు, పొగరో చూడు, చెప్పినా వెళ్ళి పడ్డాడంటే వాడు ఏమై ఉన్నాడు అంటారు. అంతేనా కదా? దేని స్తోత్రం. అయితే ఈయన అన్నాడు, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అనేస్ట్ ప్రభువా, నా ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి. పాపి చేసినా వింటాడు, పరిశుద్ధుడు చేసినా వింటాడు, అటు ఇటు కనుడు చేసినా వింటాడు, ఎవరు చేసినా వింటాడు. కానీ ఎవరు హృదయ పరివర్తన చెందటానికి సిద్ధంగా ఉన్నారో వారి మొర మాత్రం దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. ఒకటన్నాడు అగాధ ఏమండి అగాధములో ఉన్నానన్నాడు. రెండేమన్నాడండి? నా ప్రార్థన ఆలకించు. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఎంతవరకు దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుందో అది ఒకసారి చూసుకోవాలి. మంచి మనసుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. క్షమించే దేవుడు. ఏ దేవుడు అండి ఆయన? ఎటువంటి ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు కదా. అందుకే అన్నాడు ఏమండి, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి యొక్క నా ఆర్తధ్వని వినుము. యెహోవా, అయ్యా నీవు దోషములను కనిపెట్టే కలిగి చూస్తే, చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. హల్లెలూయా. తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా దోషే, దోషముతోనే పుట్టాడు. దేంతో పుట్టాడండి చెప్పండి? నేను పరిశుద్ధంగా పుట్టానని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఉన్నా చెప్పడానికి మనం సరిపోయిన వాళ్ళమే కాదే. నిజమా కదా చెప్పండి? అందుకేనాడు, అయ్యా నేను పాపినే, నేను అగాధములోనే ఉన్నాను, నేను దోషినే, అయినా నీకు ప్రార్థన చేస్తున్నాను. నీవు కనిపెట్టి చూస్తే, నువ్వు పరిశీలన చేస్తే నిర్దోషిగా ఎవడు నిలవగలడు? ఎవడు లేడు. అందరూ దోషులే కదా. దేవి స్తోత్రం కలుగును గాక. అవునా కదా చెప్పండి? మళ్ళీ చదవండి ఆ మాట. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు. దేవుడు ప్రేమస్వరూపు గనక ఎంతసేపు మనలను క్షమిస్తూనే ఉన్నాడు, ఆదరిస్తూనే ఉన్నాడు, ఏమండి కృప చూపుతూనే ఉన్నాడు. కానీ ఆయన మనలను పాపులుగా ఎంచుకుంటూ వెళితే
ఒక్కరము కూడా ఆయన ముందు నిలబడటానికి హక్కుదారులము కాదు. నిజమా కాదో చెప్పండి. హల్లెలూయా. మరి ఏం చేయాలి ఆయన, ఏం చేస్తాడు? మరి చదవండి అక్కడ, దాని కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండి, దీక్షలు బట్టి, గోనిపట్ట కట్టి, లేకపోతే ఇంకొక రకంగా మనము ఈ రీతిగా ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము అంటే ఎందుకో తెలుసా? మన పాపములు అతిక్రమములు ఏమని క్షమించి కడిగివేయటానికి. ఎస్, దేవుని స్తోత్రం. 51వ కీర్తనలో అన్నాడు ఆయన, నా పాపము నీ ఎదుటే ఉన్నది, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. హల్లెలూయా. హృదయంలో ఇంత ద్వేషము, అసూయ, కోపము, ఈర్ష, ఏమండి పగ, కక్ష, ఇవన్నీ పెట్టుకుని స్తోత్రం 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 అంటే దేవుడు వింటాడా? హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుడు వింటాడా? చెప్పండి, ఏం చేయాలి? ఈ 40 రోజులు ఉపవాసం ఉండేది ఎందుకు, ప్రార్థన చేసేది ఎందుకంటే ఏదో నీకు ఒక కిరీటం వద్దని కాదు, కిరీటం ఉంది, దాని సంగతి తర్వాత. నువ్వు కడగబడాలి, శుద్ధి చేయబడాలి, పరిశుద్ధంగా మార్చబడాలి, ప్రభుకు అంకితం అవ్వాలి, ప్రభు నీతో నివాసం ఉండాలి, ప్రభు మహిమను నువ్వు పొందాలి. అందుకే ఈ ఉపవాసాలు, అందుకే ఈ ప్రార్థనలు, అందుకే ఈ క్షమాపణ ప్రార్థనలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపపు ఊబిలో పడిపోతిని లేవనేత్తుము నా యేసయ్యా. పాపపు ఊబిలో పడిపోతిని లేవనేత్తుము నా యేసయ్యా. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. క్షమించుమా యేసయ్యా, ఈ ఘోర పాపిని క్షమించుమా. క్షమియా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అయ్యా, నేను అగాధములో ఉన్నాను, నా కళ్ళకి చీకటి తప్ప వెలుగు లేదు, అయినా నువ్వు ప్రభువా నీకు మొరపెడుతున్నాను. అయ్యా, నీవు మా దోషములను కనిపెడితే, మా పాపములను కనిపెడితే నీ ముందు నిలవగలగవాడు ఎవడున్నాడయ్యా? మేమందరూ పాపులమే కదా, దయచేసి మా పాపములను క్షమించువాడవు నీవే. యెహోవా ఏం చేస్తాడంట? పాపులను క్షమించువాడు. ఏం చేయవాడండి చెప్పండి? మనం ఎవరికైనా అపరాధము చేస్తే, ఎవరి మీద కోపపడితే, ఎవరైనా కొడితే, ఎవరైనా మనల్ని గురించి ఏదైనా మాట్లాడితే, నేను బ్రతుకుండగా నేను మాత్రం వాళ్ళతో మాట్లాడను, నేను బ్రతుకుండగా క్షమించను, బ్రతుకుండగా వాళ్ళతో సావాసం చేయను, ఈరోజుతో కట్ అంటాం. ఏమంటామండి? నన్ను అన్ని మాటలు అంటారా, నన్ను అన్ని రకాలుగా తిడతారా, నన్ను ఏమి చేయకుండానే నన్ను నిందిస్తారా? నేను ఇక్కడి నుంచి వాళ్ళతో మాట్లాడను, నేను ఇక్కడి నుంచి వాళ్ళతో సావాసం చేయను, ఇక్కడి నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఇక్కడి నుండి నేను వాళ్ళకి నాకు సావాసం ఉండదు, నేను కట్ చేసుకుంటాను అని చెప్పేసి కట్ చేసుకుంటామండి. మరి యేసు ప్రభుల వారే నిన్ను అలాగనే కట్ చేస్తే, యేసు ప్రభుల వారు కూడా నిన్ను అలాగనే పక్కన పెడితే, యేసు ప్రభుల వారు కూడా నిన్ను అలాగనే దోషిగా చూస్తే, యేసు ప్రభుల వారు గారా నిన్ను అలాగనే ఏమండి పాపి అని పిలిస్తే, నీవు నేను ఏమైపోతావు? మన బ్రతుకులు ఎక్కడా, ఏమైపోతావు చెప్పండి? కానీ యేసయ్యా క్షమించేవాడు గనక ఒకటి మాత్రమే చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎస్ లార్డ్, హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారండి? ప్రేమిస్తూనే
పాపినైన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, దోషులమైన నిన్ను నన్ను క్షమిస్తున్నాడు, అపరాధములైన మనల్ని ఆయన అద్దుకుంటున్నాడు, నీచులమైన మనలను నిందించకుండా తన హక్కున చేర్చుకున్నాడే ఆయనే క్షమించే దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు, నా దోషములని కనబడుతున్నాయి. దావీదు గారు రాసిన కీర్తనలో 51లో నా అతిక్రమములు నాకు తెలుసాయా, నేనేం చేస్తున్నావు. చాలామంది అనుకుంటారు నన్ను ఎవరు గమనిస్తున్నాడు, నన్ను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు చెప్తారు, నేను ఎలాగే ఉంటాను, నన్ను ఎవరు చూసాడులే. ఈయనేమన్నాడంటే, నేనేంటో నీ తెలుసు, దేవుని స్తోత్రం. నీ గురించి లోకానికి తెలవపోవచ్చు, స్నేహితులకు తెలవపోవచ్చు, బంధువులకు తెలవపోవచ్చు, నీవేంటో నీ నా బ్రతుకేంటో, నా ఆలోచన ఏంటో, నీ నా నడవడికేంటో ఆయనకు బాగా తెలుసో, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, పరికించి పరిశీలన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలను గాక. అందుకే నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఏమంటే మనకు తెలీదా మనం ఎలా ఉన్నామో, మంచిగా ఉన్నామో, ఏమండి పాపిష్ట ఆలోచనతో ఉన్నామో, పాపిష్ట పనులు చేస్తున్నామో, మంచి పనులు చేస్తున్నామో, చెడుగా ఉన్నామో, ఏమండి చెడుగా బ్రతుకుతున్నామో, ఏమండి అందరికీ మేలు చేస్తున్నామో, కీడు చేస్తున్నామో, అసలు మనకి అంతరాత్మలో మనకు తెలుసు. ఎవరో చెప్పక్కర్లా, ఎవరు నీ గురించి మాట్లాడక్కర్లా, ఎవరు నీ గురించి ఏలెత్తి చూపించక్కర్లా, అసలు నీ గురించి నీకు తెలుసుకో. చాలామంది వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఓకే చెప్తారు, పిట్ట కథలుగా, కట్టు కథలుగా. ఒక్కడి గురించి మాట్లాడే ముందు, ఒకరిని విమర్శించే ముందు, ఒకరిని నిందించే ముందు, ఒకరిని గురించి నీవు ఏమని చెప్పే ముందు, అసలు నీవేమై ఉన్నావు, నీ నడక ఏమై ఉంది, నీ ఆలోచన ఏమై ఉంది, నీ బుద్ధి ఏమై ఉంది, నీ విధి విధానాలు ఏమై ఉన్నావు, నువ్వు సరిగా ఉన్నావా, సక్రంగా ఉన్నావా లేదా సరి చూసుకుంటే తెలుస్తుంది నీ బ్రతుకు నా బ్రతుకు మన కళ్ళ ముందే. ఎస్, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి జీవితం అంతా పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోని పాపాలన్నీ కడిగి వేయాలి. ఒక్కొక్కసారి జీవితం అంతా పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోని పాపాలన్నీ కడిగి వేయాలి. మారాలి, మారాలి ఈ మనసు, మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి నా మనసు, మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. చూసుకో, సుబ్బారావుడు మంచోడు కాదు, బాలసం మంచోడు కాదు, సురేష్ మంచోడు కాదు, బాబు మంచోడు కాదు, నాని మంచోడు కాదు, రాజేష్ మంచోడు కాదు, సుబ్బ మంచోడు కాదు, ఎల్లమ్మ మంచిది కాదు. ఎందుకు, ఎవరి గురించో నువ్వు చెడుగా మాట్లాడితే నీ నోరు పాడవుతుంది. ఆ విషయం తెలుసుకో ముందు. దేవుని స్తోత్రం. మంచి నోరు కదా నీ, పవిత్రమైనటువంటి వ్యక్తివి కదా, పవిత్రమైన దేవుని నమ్ముకున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపావరాలతో నింపబడుతున్నావు కదా. ఏమండి ఎందుకు నీకు దూషణ మాటలు, ఎందుకు నీకు పనికిరాని మాటలు, ఎందుకు నీకు ఎదుటివారి గురించి ఎంచుకునే మనస్తత్వం వద్దు అని అన్నాడు. నా పాపము నాకు తెలుసు, నా అతిక్రమాలు నాకు నాకు తెలుసు, నాకు తెలిసే నేను చేస్తున్నా. దేవుని స్తోత్రం కలను గాక. ఏమండి, యోషువ కాలములో దేవుడైన యెహోవా చెప్పాడు, అయ్యా యెరికో పట్టణానికి వెళ్ళండి, పట్టణాన్ని మీకు స్వాధీనం చేస్తున్నాను, ఆ పట్టణపు పునాదు గోడలు నేను పడగొట్టబోతున్నాను. కానీ ఒక షరతు. ఏంటి ఆ షరతు అంటే, ఆ పట్టణంలో నుండి వెండి కానీ, బంగారం కానీ, దుస్తులు కానీ మరి ఏవి మీరు తెచ్చుకోవటానికి వీలు లేదు, దాచుకోవటానికి వీలు లేదు. అందరికీ చెప్పండి ఈ మాట, దేవునికి స్తోత్రం. అందరికైనా కొందరుగా చెప్పండి, అందరికైనా కొందరుగా చెప్పట్లు, అందరూ అందరికా కొందరుగా. ఆ ఇజ్రాయెల్ ప్రజలందరికీ ఆజ్ఞ అది,
ఏమండి, రాజుతో సహా అధికారితో సహా యెహోషువతో సహా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు గోత్రాలు 12 గోత్రాల వారికి చెందిన షరతుది. దేవునికి స్తోత్రం. నిజమా కదా చెప్పండి, షరతా కదా చెప్పండి, ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పిన షరతేనా? మీకు అడిగారు, నేను ఇస్తానా ఆ పట్టణాన్ని, ఆ పట్టణం మీ స్వాధీనం అవుతుంది, ప్రజలు మీ స్వాధీనం అవుతారు, అక్కడున్న వెండి బంగారాల ఆస్తులన్నీ మీ స్వాధీనం అవుతాయి. కానీ ఎవడు తెచ్చుకోవడానికి వీలదు, తీసుకెళ్ళి కాళాగారంలో పెట్టాలి తప్ప, తెచ్చుకుని దాచుకుంటే మాత్రం శిక్ష తప్పదు అన్నాడు. హల్లెలూయా. మనిషికి పొగరెక్కువండి, మనిషికి పొగరెక్కువ. దేవుడు చూస్తాడన్న భయాన్ని మనిషి కోల్పోయాడు. నేనేంటి, నేను బతికేయగలనుకున్నాడు. హల్లెలూయా. ఐ డోంట్ కేర్. నువ్వు దేవుని కృప లేకుండా బతకలేవు. ప్రతడు నీ వల్ల అయ్యే పని కాదు. జాగ్రత్త. ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ నడక చూస్తున్నాడు, నీ పడక చూస్తున్నాడు, నీ పని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తున్నాడు, నీ హృదయంలో పుట్టుతున్న ప్రతి ఆలోచనని గమనిస్తూనే ఉన్నాడు. ఎస్, హల్లెలూయా. విన్నాడు కానీ ఆచరించలా, విన్నాడు కానీ జాగ్రత్త పడలా, విన్నాడు కానీ స్వార్థముగా ఆలోచించటం మానలా. హల్లెలూయా. స్వార్థముగా ఆలోచించాడు, దుర్బుద్ధితో ఆలోచించాడు, ఎవడు చూశాడు అనుకున్నాడు, ఏమవుతుంది అనుకున్నాడు, ఏమైతే ఏంట్లు అనుకున్నాడు, తెచ్చుకుని దాచుకున్నాడు. ఒక్కడు చేసిన పాపము కుటుంబ మొత్తానికి శాపమయ్యింది. దేవుని స్తోత్రం. తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా? మై ఆన్సర్ చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. తెలిసి చేశాడా తెలియక చేశాడా? హల్లెలూయా. తెలిసి అందుకే ప్రభువు తెలియక చేసిన వాడిని క్షమించవచ్చు, కానీ తెలిసి చేసిన వాడిని క్షమించే అవకాశము లేదు. ఎస్, బైబుల్ చెబుతున్న నీతిది. హల్లెలూయా. మారామంటూ మారామంటూ మసక కొడతారు, ఆ మసకలోనే పాపాలన్నీ మరిచిపోతారు. మారామంటూ మారామంటూ మసక కొడతారు, ఆ మసకలోనే పాపాలన్నీ మారాలి మారాలి, ఈ మనసు మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి బాప్తిసం తీసుకునేసి, ఓ బైబిల్ కొనేసుకుని, లేకపోతే ఏమండి అభిషేకం తీసేసుకుని, నేను కూడా దేవుని బిడ్డనే దేవుని బిడ్డనే దేవుని బిడ్డనే దేవుని బిడ్డనే దేవుని బిడ్డంటే వెళ్తే సరిపోదాం. హల్లెలూయా. అక్కడ ప్రభు అన్నాడు, ఏం చెప్తున్నాడంటే, మారాననే పేరు చెప్పి మసగా మాత్రం కొట్టబాక. హల్లెలూయా. నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో, నీకు తెలుసు నువ్వు చేస్తున్నావో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక 4 సంవత్సరాల క్రితము మా ఆత్మీయ సహోదరుడు ఒకడు వచ్చాడు. అంతకుముందు మానేశాడు, తర్వాత వచ్చాడు. వచ్చి అయ్యారండి అయ్యారండి అన్నాడు. ఏం నాన్న అయ్యారండి, మన సంఘంలో చాలామంది చదువుకుని ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు అయ్యగారు. మరి నా ద్వారా నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక అన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడంట, మరి మీరేమైనా మాట్లాడి పెడతారా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి, నీ ద్వారా ఓ పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ద్వారా ఉద్యోగం వద్దా? అయితే ఏంటంటే, ఏమక్కర్లేదు, దగ్గర 2 లక్షలు కడితే మాత్రం నెంబర్ 1 గవర్నమెంట్ జాబ్ అన్నాడు. హల్లెలూయా. ముందు నువ్వు తెచ్చుకో. నేనేం చెప్పాను, ఏం చెప్పాను, నేను ఏం చెప్పాను చెప్పు. ముందు నువ్వు తెచ్చుకో జాబు. దేవుని స్తోత్రం. నువ్వు తెచ్చుకో. నాకు ఆల్రెడీ వచ్చిందండి, ఓరి పిచ్చోడా నీకు వచ్చిన జాబు. ఆల్టిమేట్ది, స్టాండర్డ్ మాత్రం కాదు. ఎప్పుడు దాకా ఉండదో తెలియదు, ఇప్పుడు దాకా పోతో తెలియదు. అసలు నీ జీవితం నీ నిలకడలేదు, ఇంకొకటి జీవితానికి నువ్వు దారి చూపించేవాడు అయ్యావా. నీకు ఒక నమస్కారం రా బాబు, వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, ప్రభు సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థన, అగాధమైనటువంటి లోయలో నేనున్నాను అన్నాడు ఆయన. అంధకారము పాపం చీకటి ఈ లోక సంబంధమైన వ్యామోహములలో ఉన్నటువంటి ప్రభుని అడుగుతున్నాడు. అయ్యా నీవే నువ్వు లెక్క పెడితే మా అపరాధములను క్షమించకపోతే నీ ముందు నిలవలేము అన్నాడు. ఏసయ్యా, నిజంగా నేను ఎక్కడో ఎప్పుడో ఏదో తప్పు చేశాను, అపరాధం చేశాను, దోషిగా ఉన్నాను, పాపిగా ఉన్నాను. ప్లీజ్ మా డాడీ నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధురాలుగా చేయి, నన్ను శుద్ధుడిగా చేయి,
దావీదు పాపం గుర్తొచ్చింది, ఆయన పాయత్తాప పడుతున్నాడయ్యా. ఇదిగో ఆకాను పాపాన్ని ఒప్పుకోలేదు, చివరికి మరణం వచ్చిందయ్యా. నాకు మరణం వద్దు, జీవం కావాలి, నాకు మార్పు కావాలి, నా జీవితం నీతో పయనించాలి, నన్ను మార్చమని ప్రభుని అడుగు. కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తుతూ ప్రభునడుగు, ప్రభునడుగు. ఒక్కసారి కనికర సంపన్నుడు, కరుణామయుడు, వాత్సల్యము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, నిన్ను నన్ను క్షమించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఇప్పుడే 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 నీ చెంతకు రాబోతున్నాడు, నీ చెంతకు రాబోతున్నాడు. ప్లీజ్ 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 ప్రయత్నించి ఒక్కసారి ప్రభుని అడుగు, ఒక్కసారి ప్రభుని అడుగు. ప్రభా, నీ మాట జబదాటి నీకు దూరం అయిపోయినాయా? నీ మాట జబదాటి నేను పాపిష్టివాడినయ్యా? నీ మాట జబదాటి నీ నుంచి నాయన నిజంగా పాపిగా ఉన్నానయ్యా? వద్దయ్యా, నీవు నాకు కావాలి, నేను నీ బిడ్డగా జీవించాలని ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. నీ మాట జబదాటి నీకు దూరమైతిని పాపాంధకారములో పడిపోతినయ్యా. నీ మాట జబదాటి నీకు దూరమైతిని పాపాంధకారములో పడిపోతినయ్యా. చెలించుమా ప్రేమమయా, కరుణించుమా కరుణమయా, క్షమించుమా ప్రేమమయా, క్షమించుమా కరుణమయా, కరుణమయా. ప్రభువా ఈ పాపిని క్షమించుమా, ప్రభువా ఈ దోషిని కరుణించుమా, కరుణించుమా. ఎన్నిసార్లు నా చెంతకొచ్చిన ప్రభువా, నీ దరికి నేను చేరలేకపోయాను. ఎన్నిసార్లు గద్దించిన ప్రభువా, నా బ్రతుకు మార్చుకోలేకపోయాను. ఎన్నిసార్లు మందలించిన ప్రభువా, నన్ను నేను కడుక్కోలేకపోయాను. ఈరోజు నన్ను కడిగావు, నన్ను శుద్ధిగా చేశావు, నన్ను పరిశుద్ధపరచావు, నీ సొత్తుగా మలచావు ప్రభువా అని ప్రభునికి ప్రార్థించి పరిశుద్ధుడైన మా తండ్రి నీ స్తోత్రము నాయన. నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను అభిషేకించండి. ఒక్కొక్క బిడ్డలో ఉన్న ప్రతి పాప దోషమును కడిగిన ఆయన, పాపాంధకారముల నుండి నిత్య వెలుగులోనికి నడిపించు ప్రభువా. శాపకరమైన జీవితముల నుండి ఆశీర్వాదకరముల జీవితం నడిపించు ప్రభువా. మరణముల నుండి జీవములకు నడిపించు ప్రభువా. అయ్యా, నీకు దూరమై జీవిస్తున్న మా జీవితాలలో నీతో కలిసి జీవించే జీవితాన్ని దయచేయి ప్రభువా. ఈ లోకమే శాశ్వతమని, వెండి బంగారాలే సొంతమని, ఆస్తిపాస్తులే అయ్యా కావాలని, ఐశ్వర్య ఘనతలే మేలని అయ్యా నిన్ను విడిచి లోకముల పరుగులు తీస్తూ పతనమైపోతున్న మా జీవితాలని మార్చగలిగిన వాడవు నీవే, క్షమించగలిగిన వాడవు నీవే, మన్నించగలిగిన వాడవు నీవే. మా అడ్రస్: రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.